నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డుల్లో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు. కడప జిల్లా రాయచోటిలోని గుర్రంకొండ సాయిబాబా మందిరం ఆజాద్ ఎడ్యుకేషన్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన పావని అనే 16 ఏళ్ల బాలిక కిడ్నాప్. కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసిన గుర్తు తెలియని దుండగులు. యాడికి మండలానికి చెందిన శ్రీనివాసుడు అనే వ్యక్తిని పోలీసులు తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురై మద్యం మధ్యలో గాజు పెంకులు తిన్న బాధితుడు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తాడిపత్రి పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు, పొదుపు సంఘాల మహిళలు చేపట్టిన భారీ ర్యాలీ. పెద్దవడుగూరు మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ బాలికా దినోత్సవం. పెద్దపల్లి జిల్లా 8 ఇంక్లైన్ కాలనీ సింగరేణి హైస్కూల్ 1989-90 బ్యాచ్కు సంబంధించి విద్యాభ్యాసం చేస్తున్న దేవునూరి సతీష్ గత 10 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తోటి పూర్వ విద్యార్థులు 35,000 రూపాయలు బియ్యం వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ స్నేహితుడి కుటుంబానికి తమకు తోచిన విధంగా సహాయం చేయాలనే దృక్పథంతో ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, శ్రీధర్, యు సదానందం, సాంబశివరావు, నిర్మల, కంది నాగరాజు, శ్రీనివాసరెడ్డి, సంపత్, పద్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ చౌరస్తా గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్ని దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి స్వాతంత్రాన్ని సాధించాలనే కోరికతో అనేక మంది యువతను తన మార్గంలో నడిపించేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. స్వాతంత్ర సమరయోధులలో సుభాష్ చంద్రబోస్ అగ్రగణ్యులు. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని సుభాష్ చంద్రబోస్ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో భారత యువతకు పిలుపునిచ్చారని గడ్డి రమేష్ వ్యాఖ్యానించారు. జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేని మహానాయకుల్లో చంద్రబోస్ చిరస్థాయిగా నిలిచిపోయారు. నేడు ప్రముఖ స్వాతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ గారి 123వ జయంతి సందర్భంగా వారికి బాణి వాళ్ళు కొన్ని రకాల మన వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులు వారికి జయంతి కార్యక్రమంలో యువత చాలా పాల్గొనడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ మన యొక్క దేశ స్వతంత్ర ఉద్యమంలో ఉప్పెనలాగా వచ్చినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ యొక్క దేశంలో మన దేశంలోనటువంటి సైనికులందరినీ కూడా జపాన్లో బంధించడం జరిగింది. అట్లా జపాన్లో బంధించినటువంటి వాళ్ళతో పాటు యువకులతో 90,000 మంది యువకులతో ఒక సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అంటే ఫస్ట్ దేశంలో ఉన్నటువంటి యువకులలో క్రమశిక్షణ అలవాటు, వృద్ధి శిక్షణ అలవాటు చెప్పేసి వాళ్ళ కోసం
శిక్షణ ఇప్పించి దేశ స్వతంత్ర ఉద్యమంలో ఒక ధైర్యాన్ని సంపాదించాము. అదేవిధంగా ఏ వ్యక్తికైనా ఒక జన్మదినం ఉంటుంది, వర్ధంతి ఉంటుంది. జన్మదినమే ఉండి వర్ధంతి అయినటువంటి గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అదేవిధంగా ఈనాడు జాతీయ యువజన దినోత్సవాలుగా స్వామి వివేకానంద జయంతితో పాటు సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఈనాడు మనం జరుపుకుంటుంటాం. అదేవిధంగా దేశ యువకులలో ఆయన ఒక ప్రేరణదాయకమైనటువంటి స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధాని రక్షణ రంగంలో పెట్టుబడుల ప్రవాహం వచ్చేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో రక్షణ రంగ ప్రతినిధులు, పరిశ్రమలు, ఐటీ శాఖ అధికారులు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో సమావేశమయ్యారు. డిఫెన్స్ రంగానికి సంబంధించిన పరిశ్రమలను, తయారీ యూనిట్లను నెలకొల్పేలా ముందుకెళ్లాలని రక్షణ పరిశ్రమలు, ఐటీ రంగాల అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్లో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 6వ తేదీన లక్నోలో జరిగే రక్షణ రంగ సదస్సును వేదికగా మార్చుకోవాలన్నారు. మిగతా రాష్ట్రాల కన్నా సుదీర్ఘ తీర ప్రాంతం, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాబట్టేందుకు ప్రధాన అస్త్రాలని మంత్రి వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో ఎంత శ్రద్ధ పెడితే అన్ని పెట్టుబడులు రాబట్టవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. కడప జిల్లా రాయచోటిలోని రాయుడు కాలనీ, ఎంపీపీ పాఠశాలలు, గురంకొండ సాయిబాబా మందిరం, ఆజాద్ ఎడ్యుకేషన్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. షాహీ జామియా మసీద్ మేనేజింగ్ కమిటీ ఉచిత కంటి పరీక్ష కేంద్రం వారు ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన కేంద్రానికి చెందిన మదనపల్లి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఈ వైద్య శిబిరంలో సుమారు 300 మందికి పరీక్షలు నిర్వహించి చిత్తూరు జిల్లా గుర్రంకొండకు చెందిన సాయిబాబా మందిరం వారి సహకారంతో 162 మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయగా షాహీ జామియా మసీద్ మేనేజింగ్ కమిటీ సహకారంతో మదనపల్లిలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య కేంద్రానికి 72 మందికి ఉచిత శస్త్రచికిత్స కోసం సిఫారసు చేశారు. అక్కడ నుండి మెడికల్ క్యాంపులు చేస్తూ ఉంటా. ఆ తర్వాత మెడికల్ క్యాంపుల్లో ఎన్నో రకాల మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నారు. అన్నింట్లో నాకు అర్థమైంది ఏమంటే దృష్టి లోపం ఎక్కువ ఉండేవాళ్ళు ఉన్నారు విలేజెస్లో. ఎందుకంటే వయసును బట్టి వస్తుంది కాబట్టి నేను ఎన్నో విలేజెస్లో ఈ మాదిరిగా ఫ్రీ క్యాంప్స్ పెట్టిస్తూ ఉంటా. నేను చేసేది ఏమంటే వాళ్ళందరికీ కూడా ఫ్రీగా అద్దాలు ఇస్తూ ఉన్నా, ఉచితంగా సాయిబాబా ద్వారా ఇస్తూ ఉన్నా. ఇట్లనే ఈ క్యాన్సర్వి తర్వాత వేరేటివన్నీ కూడా ఇప్పటికి నేను 5 నెలల నుండి మొదలుపెట్టిన విలేజెస్కి పోయి వాళ్ళని చెకప్ చేయించి వాళ్లకు ఇప్పటివరకు నాకు తెలిసి సుమారుగా 500-600 మందికి పైనే అద్దాలు, తర్వాత వాళ్ళకి ఆపరేషన్స్ చేయడానికి ఈ టెక్నికల్ అంతా కూడా ఎల్వి ప్రసాద్ వాళ్ళు వస్తారు మనకు. తర్వాత ఇక్కడ రాయచోట్లో జరగడానికి ఎవరు అంటే ఆజాద్ ఎడ్యుకేషన్ అని చెప్పి మా ఫ్రెండు మొహమ్మద్ గారు వచ్చి కొంచెం చేద్దాము అనే ఉద్దేశం మీద ముందుకు వచ్చారు కాబట్టి ఆయన సహాయం తీసుకొని ఈ రాయచోటి దగ్గర ఈ విలేజ్లో పెట్టినాం. ఇప్పుడు నేను అనుకుంటా ఉండగా కనీసము 300 మంది రావచ్చు క్యాంప్ కొనని. 300 మందిలో కొంతమందికి ఆపరేషన్స్ అవసరం పడతాయి, క్యాట్రాక్ట్ అవసరము, తర్వాత ఈ ఫ్రీగా చెకప్ చేసినాక వాళ్లకు గ్లాసెస్ ఫ్రీగా ఇస్తాము. నేను ఇచ్చేదంతా ఫైబర్ గ్లాస్, ఎందుకంటే విలేజెస్ వాళ్ళు అద్దాలు ఉన్నాయంటే పగిలిపోతాయి, అందుకని ఫైబర్ గ్లాస్ ఇస్తూ ఉన్నా. అయితే కూడా కొంచెం ఇదవుతుందని నాకు డబ్బులు ఎవరు ఇవ్వరు, నాకు వచ్చే జీతంతోనే నేను చేస్తూ ఉన్నా ఇవన్నీ కూడా. ఎవరి దగ్గర నేను సహాయం అడగను, ఎందుకంటే నేను బాబాని నమ్మిన, బాబా ఇచ్చిట్లే నేను అందరికీ సహాయం చేస్తాను, అంతా ఆయనదే ఇది, భగవంతుని నమ్ముకోను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ప్రభాకర మూర్తి, గుర్రంకొండ సాయిబాబా గుడి ట్రస్టీ. ట్రస్టీ అంటే నేను మొత్తం అంతా కూడా మా ఫ్యామిలీ ద్వారానే ఆ టెంపుల్ డెవలప్ చేసినాము. ఎవరికి సంబంధం లేదు, ఒక్క బాబాకే సంబంధం. అది అక్కడికి వచ్చిన వాళ్లకు, భజనలు చేసేవాళ్ళు అందరూ కూడా భక్తితో వస్తారే కానీ డబ్బుతో రారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటిలో 3 రాజధానులు ప్రకటించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ అభివృద్ధి కోసం 3,000 కోట్ల నిధులు మంజూరు చేయించిన చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాలలకు చెందిన 12,000 మంది విద్యార్థిని విద్యార్థులతో భారీ మెగా ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనియన్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. కొత్తపేటలోని బాలికోన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాలివీడు రోడ్ కంసల వీధి గాంధీ బజార్ నవరంగ్ సర్కిల్ టానా జాతీయ రహదారిలోని హెచ్పీ పెట్రోల్ పంప్ మౌలానా బుక్తియారీ చౌక్ మీదుగా నేతాజీ సర్కిల్ చేరుకుంది. జాతీయ రహదారిలోని బంగ్లా కూడరిలో మానవహారంగా ఏర్పడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు. అనంతరం బస్టాండ్ రోడ్ వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ థ్యాంక్స్ టు సీఎం పేరుతో విద్యార్థులు మెగా ర్యాలీ నిర్వహించాలని అనుకున్నప్పుడు విద్యార్థులు ఈ స్థాయిలో ధన్యవాదాలు తెలిపేందుకు కదం తొక్కడం ఆనందదాయకమని అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నిర్ణయం అనేటువంటిది స్వాగతిస్తున్నాం. మరి మన రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధికి మూడు రాష్ట్రాలు అనేటువంటివి చాలా మంచి నిర్ణయం. గతంలో మన 13 జిల్లాల ప్రజలు ఏ విధంగా కష్టపోయారు, కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల అభివృద్ధి చెందింది, బాగా ఆదాయం వస్తుంది, హైదరాబాద్ నుంచి మనం ఏ విధంగా వేరైపోయామో అదే తిరిగి పునరావృతం కాకుండా, కేవలం అమరావతి అంటేనే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి కాకుండా ఈరోజు 13 జిల్లాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ మూడు రాజధానులు ఏర్పాటు చేయడం స్వాగతిస్తా ఉన్నాం. దాని సందర్భంగానే ఈరోజు కేవలం రాజధానులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, లేక మరి నీటి వసతులు కానివ్వండి, పాఠశాల అభివృద్ధి కానివ్వండి, అనేక అంశాలను కాంక్షిస్తూ ఈరోజు రాయచోట్లో అపుస్మ మరియు ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి నిజంగా మేము సంతోషిస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అది మూడు రాజధానులు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కె శ్రీనివాసరాజు, పిఆర్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ గోపాలపట్నం మరియు పెందుర్తి. జై భవానీ జ్యోతిష్యాలయం విశాఖపట్నం. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, మన పూర్వీకులు మనకిచ్చిన వరం, దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ. ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు. మనకు తెలియకుండానే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా, ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వల్ల మనలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. మనం చేసే మంచి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మిత్రులు శత్రువులుగా మారటం, ధనం నిలకడ లేకపోవటం, ఆరోగ్య సమస్యలు ఏర్పడటం, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు, పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటం, ప్రేమించిన వారు దూరమవటం,
సంతానం లేకపోవటం, ఉద్యోగం రాకపోవటం, చదువు మీద ధ్యాస లేకపోవటం, ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్టగ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి. చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మా అడ్రస్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా టైటాన్ షోరూమ్ మేడపైన విశాఖపట్నం. English House. Spoken English and soft skills. The most successful methods. Experienced trainers. Thousands of people trained. Many of them placed in MNCs. Learn English to be successful in any field. English House. Call 800-80-300-33. Welcome back. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన పావని అనే 16 ఏళ్ల బాలిక షాప్కి వెళుతున్న క్రమంలో మధ్యలో బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసిన గుర్తు తెలియని దుండగులు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెళ్ళిపోతుంది మాట ఏను ప్రతి పిన్స్ ఉంటాయి ఇప్పుడు దీంట్లో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రేపు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఒకే ఒక్క 9వ వార్డ్ ఏకగ్రీవమైంది. మిగతా 29 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్ల ముమ్మరం చేశారు ఎన్నికల అధికారులు. భూపాలపల్లి కృష్ణ కాలనీలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 29 టేబుల్స్ ఏర్పాటు చేశారు. దీనికి 100 మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో మొత్తం 50,108 ఓట్లు ఉండగా అందులో 31,117 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 16,001 ఓటు, మహిళలు 15,116 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 29 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో ఉంది. కౌంటింగ్ అనంతరం వారి భవితవ్యం తేలనుంది. ఇల్లంతకుంట
జిల్లా తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ మోబిన్ జమ్మికుంట బస్టాండ్ సమీపంలో రాజు అనే రైతు వద్ద 7,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అనీష అధికారి మాట్లాడుతూ ఇల్లంతగుంట మండలం రాచపల్లికి చెందిన ఏగుళ్ల రాజు తన తండ్రి పేరు మీద ఉన్న 35 గుంటల భూమి సర్వే చేయించడం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నట్లు సదరు భూమిని సర్వే చేయాలని మండల సర్వేయర్ షేక్ మోబిన్ ను సంప్రదించగా 10,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు రాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించగా వాళ్ళ పని పట్టుకున్నట్టు తెలిపారు. డిమాండ్ చేసి 7,000 రూపాయలు తీసుకుంటుండగా తీసుకోగా ఏసీబీ వారు 7,000 పట్టుకోవడం జరిగింది. రాజపల్లి గ్రామానికి చెందిన రాజు ఇచ్చాడు సర్నేమ్ సార్ రాజు ఏ ఊర్లో రాజు వాట్ పర్పస్ సార్ అనంతపురం జిల్లా యాడికి మండలం చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి తన భార్యను తరచూ వేధించేవాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు 2 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. పోలీసులు మందలించడంతో దెబ్బలకు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తనకు పోలీసులు సరైన న్యాయం చేయలేదని మద్యం మత్తులో ఉన్న అతడు మండల కేంద్రంలోని కుంటలో గాజు పలకలు దంచుకుని నమిలిమింగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసులను వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ఎస్ఐ మల్లికార్జున రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా స్పందించలేదు. అవి దొట్టునా ఎందుకు మింగినావు? ఎస్ఐ కొట్టాడు. ఇది అవును సార్, అవును సార్. ఆడ కాదు ఆడి కాళ్ళకి తిరుగుతాడు చెప్పి కేసు పెట్టిందట. పిచ్చాడి కూడా ఉంది, డైట్ తోకచ్చి కొట్టాడు సార్. 18 అయిపోయింది, అతడు అవుతాడని కొట్టాడు. మీ భార్య ఎందుకు పెట్టింది కేసు? తిరుగుతాడు పెట్టి కేసు పెట్టింది సార్. వద్దు సార్, నేను మక్కడే వద్దు సార్ అండి. అదే కొట్టాడు సార్ దీనికి చేతికి. ఏమి సార్, అరికి 20 ఎట్లు, పిల్లలకి 10 ఎట్లు, చెయ్యదు సారేనా? ఏం జరిగింది సార్? కొట్టినారు సార్ భార్య కేసు పెట్టింటే. దాన్ని బాగా తట్టుకోలేక గాజుడకలు సీసాలు తాగినాడు సార్. నీళ్ళు తాగదు దాని ఎటుకు. నేను ఎస్ఐ మీద కేసు పెట్టి చచ్చిపోతా అని చెప్పి గాజుడకలు తాగినాడు సార్. అంతే మింగినాడు నా వీళ్ళు పల 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 మింగినాడు అండి సుమారుగా. జాతీయ బాలికల సంరక్షణ వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా బాలికలపై మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అలాగే జాతీయ బాలికల సంరక్షణ వారోత్సవాల ఉద్దేశాన్ని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం మీదుగా కొనసాగింది. ర్యాలీలో బాలికల గురించి, మహిళల గురించి వారి విలువను తెలియజేస్తూ నినాదాలు చేశారు. సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర, నేటి బాలికలే రేపటి మహిళలు అంటూ తెలియజేస్తూ ముందుకు కొనసాగారు. రేపటి అమ్మ, రేపటి అమ్మ, రేపటి అమ్మ.
కృషి చేస్తానని మహిళల మరియు బాలల ఆత్మ గౌరవాన్ని భంగము కలిగించనని మహిళల మరియు అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం ప్రధాన ఉపాధ్యాయురాలు లిమారోజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ శంకర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసబాబు, చైల్డ్ లైన్ సంస్థ బాలాజీ అశ్విని, ఐసీడీసీ సూపర్వైజర్ వారు మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని, కస్తూరిబా పాఠశాలలో విద్యకు తొలిమెట్టని, క్రమశిక్షణతో కలిసిమెలిసి ఉండి కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారు తెలిపారు. ఎస్ఐ శంకర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పటి నుండే కష్టపడే తత్వం అలవర్చుకోవాలని, బాలికలు ఒక లక్ష్య సాధనతో ముందుకెళ్లాలన్నారు. కష్టపడి చదివితే మంచి ఉద్యోగాలను సాధిస్తారని తెలిపారు. డాక్టర్ శ్రీనివాసబాబు మాట్లాడుతూ ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి మంచి పదవులలో ఉన్నారని, మీరు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని బాగా చదవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డుల్లో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు. కడప జిల్లా రాయచోటిలోని గుర్రంకొండ సాయిబాబా మందిరం ఆజాద్ ఎడ్యుకేషన్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన పావని అనే 16 బాలిక కిడ్నాప్, కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసిన గుర్తు తెలియని దుండగులు. యాడికి మండలానికి చెందిన శ్రీనివాసుడు అనే వ్యక్తిని పోలీసులు తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురై మద్యం మత్తులో గాజు పెంకులు తిన్న బాధితులు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తాడిపత్రి పట్టణంలో అంగన్వాడీ వర్కర్లు, పొదుపు సంఘాల మహిళలు చేపట్టిన భారీ ర్యాలీ. పెద్దవడుగూరు మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో శుక్రవారం ప్రధాన ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ బాలికా దినోత్సవం. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.